బాతింగ్ సోప్స్ మనం స్నానానికి వాడే సబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. సబ్బుకు చర్మం పిహెచ్ స్థాయిలను ప్రభావితం చేసే గుణం ఉందని నిపుణులు చెబుతున్నారు. సబ్బులు క్లెన్సింగ్ ఏజెంట్లలా పనిచేస్తాయి. వీటిని సాధారణంగా జంతువులు కూరగాయల కొవ్వులు కలిపి తయారు చేస్తూ ఉంటారు. మంచి బాత్ సబ్బును ఎంచుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు స్కిన్ పిహెచ్ స్థాయిలలో మార్పులు వస్తే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మనకు సాధారణంగా మార్కెట్ లో దొరికే సబ్బులకు 9 నుండి 11 మధ్య పిహెచ్ లెవెల్ ఉంటుంది. ఇవి చర్మ పిహెచ్ స్థాయిని పెంచుతాయి. దీనివల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సబ్బును నేరుగా చర్మానికి అప్లై చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అది నీటిలో కలిపి ఆ నురుగుతో చర్మం శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. చెమట దురద ఉన్న ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. సబ్బు ముఖంపై వాడకూడదని, ఇలా చేస్తే ముఖం పొడిబారుతుందని అన్నారు. కొన్నిసార్లు అలర్జీలు వచ్చే అవకాశం ఉందన్నారు. మనకు మార్కెట్లో చాలా రకాల సబ్బులు దొరుకుతాయి. బార్ సోప్స్, షవర్ జెల్, యాంటీ బ్యాక్టీరియల్ సోప్, హెర్బల్ సోప్, అరోమాథెరపీ సోప్స్ వంటివి రకరకాల సబ్బులు మార్కెట్లో లభిస్తాయి. సబ్బులో ఉండే టీఎఫ్ఎం అనేది టోటల్ ఫ్యాటీ మ్యాటర్. ఇది సబ్బు నాణ్యతను నిర్ణయించే ఒక సూచి. టీఎఫ్ఎం ఎంత ఎక్కువగా ఉంటే ఆ సబ్బు అంత నాణ్యత కలిగి ఉంటుంది. టీఎఫ్ఎం 70% కంటే ఎక్కువగా ఉంటే ఆ సబ్బు మంచి నాణ్యత కలిగి ఉంటుంది. టీఎఫ్ఎం తక్కువగా ఉంటే ఆ సబ్బుల్లో ఫిల్లర్స్ లేదా ఇతర భాగాలు ఎక్కువగా ఉంటాయి. టీఎఫ్ఎం ఎక్కువగా ఉన్న సబ్బు మంచి శుభ్రపరిచే ఏజెంట్గా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా మరియు తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. భారతదేశంలో భారతీయ ప్రమాణాల బ్యూరో BIS సబ్బులను 3 రకాలుగా వర్గీకరించింది. గ్రేడ్ 1 టీఎఫ్ఎం 75% కంటే ఎక్కువ, గ్రేడ్ 2 టీఎఫ్ఎం 70% నుండి 75% మధ్య, గ్రేడ్ 3 టీఎఫ్ఎం 60% నుండి 70% మధ్య, గ్రేడ్ 3 టీఎఫ్ఎం 60% నుండి 70% మధ్య. గ్రేడ్ 1 సబ్బులు ఉత్తమ నాణ్యత కలిగి ఉంటాయి. గ్రేడ్ 3 సబ్బులు అధిక ఫిల్లర్స్ కలిగి ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులు, ఈ సబ్బులలో ట్రైక్లోసన్, ట్రైక్లోకార్బన్ వంటి యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్లను కలుపుతారు. వీటి పిహెచ్ 9-10 వరకు ఉంటుంది. ఇవి చర్మంపై ఉండే సూక్ష్మజీవులు, హానికరమైన క్రిములతో పోరాడతాయి. అయితే ఈ సబ్బులు ఎక్కువగా వాడితే చర్మం పొడిబారుతుంది, చికాకు కలిగిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులు వాడితే మంచిదని చాలా మంది అనుకుంటారు, కానీ ఇవి మన చర్మంపై ఉండే మంచి బ్యాక్టీరియాను చంపేస్తాయి. ఆ బ్యాక్టీరియా మన చర్మానికి మేలు చేస్తుంది. పొడి చర్మానికి, మీ చర్మం పొడిగా ఉంటే కలబంద, కోకో బటర్, అవకాడో, కూరగాయల నూనెతో తయారు చేసిన సబ్బులు సెలెక్ట్ చేసుకోవడం మంచిది. జిడ్డు చర్మం, మీ చర్మం జిడ్డుగా ఉంటే యాంటీ బ్యాక్టీరియల్ క్లెన్సర్ సోప్, లావెండర్, చమోమిలే, థైమ్ సోప్ వాడడం మంచిది. సెన్సిటివ్ స్కిన్ కోసం, మీ చర్మం చాలా సున్నితంగా ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటే హెర్బల్ సోప్స్ వాడితే మంచిది. విటమిన్ ఇ, జోజోబా ఆయిల్ సబ్బులు ఇచియోసిస్, ఎగ్జిమా వంటి పొడి చర్మ వ్యాధులకు మంచివి. గమనిక, ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం, గమనించగలరు.